నమస్తే వెల్కమ్ టు లియో పైరసీ నిజంగా ఒక టైంలో దీని మీద చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కూడా జరిగాయి కిల్ పైరసీ అని చెప్పి పైరసీ భూతం అని చెప్పి నిజంగా మనిషికి ఎందుకని సినిమా అంత పెద్ద అవసరమా లేదా సినిమాల వల్ల నష్టపోయేది ఎంత నిర్మాతలు ఆత్మహత్యల వెళ్తున్నారంటే ఎందుకు ఆత్మహత్యల వెళ్తున్నారు ఇది సినిమాకు సంబంధించిన ప్రపంచమే కాదు ప్రభుత్వం కూడా చాలా నష్టపోతుంది పైరసీ వల్ల అని చెప్పేసి మనకి సమాధానాలు అందుతున్నాయి అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి పైరసీ అనేది తను భూతం అని చెప్పేసి అంటున్నారు నిజంగా మనిషికి సినిమా అవసరమా లేదా అంటే ఏమంటారు నిజంగా ఈ పైరసీ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు అనే దానిలో ఎంతవరకు నిజం ఉంది అంటే ఏం చెప్తారు పైరసీ వల్లండి అండి నష్టం భారీగా ఉంది ఎందుకంటే మనకు సాధారణంగా రైతుల ఆత్మహత్యలు అని చెప్తూ వింటూ ఉంటాం సినిమా వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏంటి హాయిగా ఉన్నారు అసలు వీళ్ళకి అని అనుకుంటూ ఉంటారు రంగుల ప్రపంచం అనగానే చాలా హ్యాపీగా ఉన్నారో కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు కానీ నిర్మాత ఎంత ఆ ఒత్తిడికి లోనవుతాడనే విషయం ఎవరికీ తెలియదు మనకి ఈ మధ్యన తమిళ్ రాకస్ అనే వెబ్ సిరీస్ వచ్చింది విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్ హీరోగా చేసిన వెబ్ సిరీస్ అది ఎనిమిది ఎపిసోడ్లో తొమ్మిదో ఉన్నాయి ఆ ఎనిమిది ఎపిసోడ్లో కూడా అంటే ఒక మూడు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని ముందుగానే రిలీజ్ చేద్దాం ఆన్లైన్లో అని ప్రయత్నం చేసే ఆ వ్యక్తి ప్రయత్నం ఎంతవరకు ఫలించాయనే అనే దాని మీద మనకి ఇది ఆ తమిళ్ ట్రాకర్స్ అనేది ఆ సినిమా వెబ్ సిరీస్ అయితే ఉంది ఎందుకంటే తమిళ్ ట్రాకర్స్ ఒరిజినల్గా కూడా అది ఒరిజినల్ తమిళ్ ట్రాకర్సే ఎందుకంటే ఈ మధ్య కూడా తమిళ్ ట్రాకర్స్ పేరుతో ఒక రాయని సినిమా అట్లా షూట్ చేస్తుంటే పట్టుకున్నారు అది దాని మీద బేస్ చేసుకునే వాళ్ళు ఆ వెబ్ సిరీస్ తీశారు కానీ వాస్తవంగా జరుగుతుంది అదే ఎందుకంటే ప్రతి గతంలో అయితే సినిమా రిలీజ్కి ముందే మనకి బయటకు వచ్చేసేది బయటకు వచ్చి వెబ్సైట్లో కొన్ని అత్తారిని దారేది సన్నివేశాలకు కొందే ముందే లీక్ అయిపోయినాయి ప్రేమం సినిమా సన్నివేశాల ముందే లీక్ అయిపోయినాయి అలాగే తమిళకా తమిళ రా స్టార్ రజనీకాంత్ ది టూ పాయింట్ ఓ మరి లైక్ వాళ్ళు వాళ్ళకి డబ్బే కదా నిర్మాతలకి అప్పులు మునిగిపోతూ ఉంటారు అప్పులు తీసి సినిమాలు చేస్తారు తమిళ రాకర్స్ అదే అదే పరిస్థితి ఒక ఇమేజ్ స్టార్ అని అతను చేసిన సినిమా మూడు వందల కోట్లు పెట్టి చేస్తాడు అతను అప్పులు చేసి అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమై ముందు ఒక నిర్మాత ఆత్మహత్య చేసుకుంటాడు అది నిజంగా చెప్పాలంటే రిస్క్ అది అప్పులు తెచ్చి సినిమాలు చేస్తారు చాలా డబ్బులు ఉన్న సినిమాలు చేయడం కాదు ఇది ఒక హీరో ఇస్తే అప్పులు తెచ్చి సినిమాలు చేస్తుంటారు మరి వాళ్ళు ఎంత టెన్షన్ పెడతారు ఎంత ఒత్తిడికి అవుతారు అనేది మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నడిచిన ఒకసి ఒక సినిమా పరిస్థితి ఆ ఒక నిర్మాత హుసేన్ సాగర్లో దూకారు అప్పుడు ఇట్లా ఆత్మహత్య చేసిన చాలామంది ఉంటారు డైరెక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రొడ్యూసర్లు చేసుకుంటూ ఉంటారు ఇది ఈ ఫీల్డ్లో అదండి అయితే సినిమాకు సంబంధించి పైరసీ ఏదైతే ఉందో సినిమా రిలీజ్ అయిన వెంటనే అదే రోజు కావచ్చు మరుసటి రోజు కావచ్చు మనకి చాలా వరకు సైట్లు కూడా ఉన్నాయి సో అది కాకుండా ఎన్ని సైట్లలో ఇప్పటి వరకు ఉన్నాయని చెప్పేసి ఏదైనా ఆధారాలు ఉన్నాయంట రెండు వేల ఇరవై మూడులో ఒక రిపోర్ట్ సర్వే సర్వే సంస్థ రిపోర్ట్ వచ్చేసింది దాని ప్రకారం ఏంటంటే ఇండియాలో ఏడాదికి వెయ్యి వెయ్యి సినిమాల నిర్మాణం జరుగుతుంది వెయ్యి సినిమాల నిర్మాణం మీద దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు రావాలి కానీ అలాంటిది ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేలు దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఈ పైరసీ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని ఆ రిపోర్ట్ సారాంశం అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైరసీ సినిమాలు చూస్తున్నారని అంటే ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం ఎంత మామూలుగా అయితే యాభై వేల కోట్లు రావాలి కానీ దాంట్లో సగం మాత్రమే వాళ్ళు లాస్ అవుతున్నారు అంటే మరి ఈ మేరకు నిర్మాతలు నష్టపోయినట్టే కదా అది ఆ సర్వే చేసిన సంస్థ ఏంటంటే ది ర్యాబో రిపోర్టు ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు నష్టమని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జరిగిన నష్టాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు అది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ది రాబో రిపోర్ట్లో పేర్కొన్న ఫిగర్ అది అయితే మనం చూసుకుంటే దాదాపు ఎన్ని వేల కోట్లు నష్టపోతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకని సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు దీనికి మీద బిల్లు పెట్టారండి రాజ్యసభలో బిల్ కూడా పాస్ అయింది దీని ప్రకారం ఏంటంటే పరిస్థితికి పాల్పడితే మూడేళ్ళు జైలు శిక్ష ప్లస్ ఆడు ప్రొడక్షన్ కాస్టులు ఐదు శాతం ఫైను అని పేర్కొన్నారు అయినా ఎవరు భయపడాల ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి ఎక్కడ ఫైర్సే జరుగుతుందంటే కొన్ని ఏమో నిర్మాతలు ఎయిట్ సూట్లు ఉంటాయండి ఆ ఏ సూట్లు బయటికి వెళ్ళడానికి లేదు అవకాశం లేదు అసలు కంటెంట్ బయటికి వెళ్ళదు గతంలో అంటే అక్కడి నుంచే లీక్ అవ్వతుండీ అక్కడ పనిచేసేవాళ్ళు కొంత అక్కడి నుంచి అందుకనే ఎయిటర్లు కూడా తమ దగ్గర రెస్టెంట్కి పెట్టుకునే వాళ్ళని నమ్మకస్తులు మాత్రం పెట్టుకుంటారు వేరే ఇప్పుడు ఇంప్రెషన్ పెట్టి లోపలికి వెళ్ళటం కానీ ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు అక్కడి నుంచి లీక్ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళదే బాధ్యత ఏ మాత్రం బయటకు వచ్చినా వీళ్ళదే బాధ్యత కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే థియేటర్లోకి వెళ్ళిపోయి అది వేసుకుని మొబైల్తో షూట్ చేసుకుని క్వాలిటీ ప్రింట్ లాగా తీసుకొస్తుంది ఓటీను ప్లస్ ఓటీటీలో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వెంటనే డౌన్లోడ్ చేసి కూడా హెచ్డి క్వాలిటీ కంటెంట్తో వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఐ బొమ్మ ఆ సైట్ కానీ ఆ మూవీ రూల్స్ అనే ఒక సైట్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి దాదాపు కొన్ని వేల వెబ్సైట్లు గతంలో ఉండేవి అది అంతవరకు తగ్గినవి కానీ ప్రధానంగా ఏంటంటే కొత్త సినిమాలన్నీ కూడా అప్పుడు ఐ వచ్చేసింది మొబైల్లో చూసేవాళ్ళు ఎక్కువైపోయారు ఫిఫ్టీ పర్సెంట్ పైరసీ చూస్తున్నారని రిపోర్ట్ల పేర్కొన్న అంశం ఫిఫ్టీ వన్ పర్సెంట్ చూస్తున్నారంటే అంటే సగం మంది మాత్రమే థియేటర్లో చూస్తున్నారు అంటే ఆ మేరకు నష్టం పడేళ్ళి కదా అదే అండి అయితే గతంలో కూడా చూసుకుంటే ఐ బొమ్మకు సంబంధించి కొంతమంది ఎవరో బెదిరించారని ఏదైతే ఈ యొక్క పైరసీ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వచ్చాయి నిజంగా అంత పెద్ద మాఫియా నడుస్తుందా పైరసీ మాఫియా అంటే ఏమంటారు ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు అరికట్టాలండి కానీ ఎక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు అది క్రాక్ చేసి ఫైల్ చేసి అది పట్టుకోవాల్సిన తప్పితే మనకి తమిళ్ ట్రాకర్స్లో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ సైబర్ క్రైమ్ వాళ్ళ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి దీన్ని అరికట్టడం కోసం ఎంత పగడిబందీకి ప్లాన్ చేసినా వాళ్ళు దొరకడు చివరికి వాడే గెలుస్తాడు ఆ వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఆ తమిళ్ ట్రాకర్స్లో మళ్ళీ ఇంకోడు ఉంటాడు అక్కడ అసలు వీళ్ళను అసలు అనుకున్నవాడు దయాకున్నాడు దొరికిపోయినా కానీ వాడు ఇంకోటి అనే వాడు అసలు వాడు అనే విషయంలో మళ్ళీ ఇంకో సిరీస్ ఇంకో పార్ట్ రాబోతున్నట్టుగా మనకు ఒక లీడ్ ఇచ్చాడు కాబట్టి గవర్నమెంట్ కూడా జిఎస్టీ పేరుతో దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్ల నష్టం వస్తుందట ఈ పైరసీ వల్ల అంటే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే కదా కేవలం ఓటీటీలో వచ్చే కంటెంట్ వల్ల ఎనిమిది వేల ఏడు వందల కోట్ల నష్టం అట ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా లాస్ అవుతుందంటే ఇక్కడ ఎందుకంటే ఒక పెద్ద అమౌంట్తో వాళ్ళు రైట్స్ కొంటున్నారు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇచ్చించి ఓటీటీ సంస్థలు రైట్స్ కొంటున్నాయి మరి ఇలా వచ్చిస్తే మరి ఈ నష్టాన్ని భరించేది ఎవరు అయితే ప్రభుత్వం కావచ్చు లేదా సినీ నిర్మాతలు కావచ్చు అదేవిధంగా ఓటీటీకి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు అందరూ ఏకమై వీటిపైన ఒక నిఘా పెట్టి దీన్ని క్రాక్ చేస్తే సక్సెస్ అవ్వాలా అంటే ఏమంటారు ఇప్పుడు చాలా రకాల పద్ధతులు పెట్టారండి మార్కింగ్ పెట్టుకున్నారు ఎక్కడ షూట్ చేశారు ఏంటన్నా మార్కింగ్స్ ఉన్నాయి ఎన్ని చేసినా ఇప్పుడు ఒక చోట షూట్ చేస్తున్నారు ఒక చోటకి వెళ్ళిపోయి వాయిస్ చేసి ఆ రెండు మిక్స్ చేస్తున్నారు అది మనకి తమిళ్ ట్రాకర్స్ వెబ్ సిరీస్లో చూసాం ఎలా చేసేవాళ్ళు అనేది ఇప్పుడు ఏంటంటే ఓటీటీలో పెట్టిన కంటెంట్ డౌన్లోడ్ చేయడం కానీ స్క్రీన్ రికార్డులతో చేసి తీసుకోవడం దాన్ని మళ్ళీ పెట్టడం కానీ ఇలా రకరకాల పద్ధతులు వచ్చేసినండి ఇది దొరకడం అనేది చాలా కష్టంగానే ఉంది ఇప్పుడు అంత కోట్లు పెట్టి తీసిన వాళ్ళు కాపాడుకోవడం అనేది పెద్ద ఇబ్బందిగా ఉంది అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు నిర్మాతలు తను తెలియని పని ఏంటంటే ఒకేసారి ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసి ప్రమోట్ చేసి వారం రోజుల్లోనే డబ్బులు రాబట్టుకోవడం అనేది చేస్తున్నారు ఒక విధంగా దీని నుంచి బయటపడటానికి అది ఒక మార్గంగానే చెప్పొచ్చు అలా చేయటం వల్ల అయితే గతంలో మనం చూసుకుంటే మనం చూసాం వంద రోజులు ఆడినటువంటి సినిమాలు కావచ్చు లేదా వంద రోజులు పైచీలకు ఆడినటువంటి సినిమాలు కావచ్చు ఇవన్నీ మనం చూసాం ఎందుకని ఈ రోజుల్లో ఓన్లీ వారాలకి లేదా రోజులకే పరిమితం అవుతుందంటే ఖచ్చితంగా కొద్ది రోజులు అయిన తర్వాత ఏదైతే ఓటీటీలో రా వస్తుంది కాబట్టి చూద్దాం లేని చెప్పి ఒకటైతే కొంత ఈ పైరసీ వల్ల సినిమాలు వస్తాయని చెప్పేసి ఆగుతున్న వల్ల కూడా ఇన్ని రోజులు సినిమా ఏది ఆడడం లేదు కూడా ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా ఒక కారణం అయితే ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ రావాలండి జనంలో కూడా ప్రతి సినిమాని మనం మొబైల్ ఫోన్లో చూసుకోవడం అనేది కాన్సెప్ట్ చాలా రాంగ్ ఇప్పుడు పెద్ద సినిమాలని మరీ కక్కుర్తి కాకపోతే ఇప్పుడు ఆడైదు వందలు ఒకటి పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు మనం ఐదు వందల రూపాయలు పెట్టి సినిమా చూడటం తప్పేమీ కాదు కదా థియేటర్కి వెళ్ళి చూడవచ్చు కదా మనకి ఇది ఉంటే కానీ మొబైల్ ఫోన్లో ఆ సినిమాని చూడటం అనేది ఎంతవరకు కరెక్టు అది కూడా కరెక్ట్ కాదు మనకు ఏంటంటే ఈ పరిశ్రమ అరికట్టాలంటే ఏదో రకరకాల మార్గాలు మనం దీని మీద రిపోర్ట్లు చాలా జరిగినాయి అది క్రితం సీడీ షాపులకు వెళ్ళిపోయి ధ్వంసం చేసిన సందర్భాలు ఉండే కాపీ చేసి సీడీల రూపంలో చేసి కూడా జరిగింది గతంలో అదంతా పోయింది ఇప్పుడు ఏంటంటే వారంలోనే డబ్బులు వచ్చే పద్ధతి వచ్చిందో కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు ఒకవేళ డైరెక్ట్ టు హోమ్ అని ఇప్పుడు కొత్త సిస్టమ్ వస్తుంది హోమ్ థియేటర్లు కట్టుకుంటున్నారు కాబట్టి అదే రోజు ఓటీటీలో వస్తే వస్తే కంపల్సరీగా అది ఇంకా బెనిఫిట్ అవుతుంది డైరెక్ట్ హోమ్ వస్తే ఒకే రోజులో రెండు రోజుల్లో మాత్రం డబ్బులు వచ్చేస్తే ఇంట్లోనే మనం చూసేసి కొత్త సినిమాని మనం సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీనో లేకపోతే పెద్ద టీవీలు వచ్చేసినాయి కాబట్టి కాకపోతే థియేటర్లో ఫీలింగ్ ఎప్పుడైనా థియేటర్లో ఫీలింగే ఇప్పుడు డాల్బీ అట్మాస్లో డాల్బీ ఫైవ్ పాయింట్ వన్లో చూసిన ఫీ ఫీలింగ్కిను ఇంట్లో మనకి హోమ్ థియేటర్లో చూసిన ఫీలింగ్కి చాలా తేడా ఉంటుంది మొబైల్లో చూసిన దాన్ని కూడా చాలా ఇంకా తేడా తేడా ఉంటుంది అసలు మనం జడ్జి చేయలేక కూడా సినిమా బాగుందో కూడా తెలియదు కొన్ని కొన్ని సినిమాలు అంతే ఏదైతే థియేటర్లో చూసినప్పుడు దాని ఫీల్ వేరు ఉంటుంది విజువల్ ఏదైతే విజువల్ వండర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా థియేటర్లో చూసినప్పుడు దాని ఫీల్ వేరు ఉంటుంది ఫోన్లో చూసినప్పుడు దాని దాని ఫీల్ వేరు ఉంటుంది గతంలో మనం చూసుకుంటే కల్కి సినిమా కూడా చాలా మంది థియేటర్లో చూసిన వాళ్ళు అద్భుతం ఉన్నారు ఏదైతే ఓటీటీకి వచ్చిన తర్వాత అంత పెద్ద ఏమి లేదే అన్నటువంటి ఒక అదే ఆ సినిమాని థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ ఇప్పుడు జైలర్ సినిమా ఉంది జైలర్ సినిమా రీ రికార్డింగ్ హైలైట్ అని రవిచంద్ర ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ ఇక్కడ కానీ అది థియేటర్లో చూసిన వాళ్ళు అసలు అబ్బో అద్భుతం అన్నారు అదే రీ రికార్డింగ్ మనకి ఇంట్లో టీవీలో చూస్తే మొబైల్ చూస్తే ఏమర్థం అవుతుందండి మీకు అది ఖచ్చిత పరిస్థితికి ఒక చెప్పాలంటే జనాలు చూసేవాళ్ళు జనాల్లో అవేర్నెస్ రావాలి మొబైల్లో చూడటం అనేది పూర్తిగా మానుకోవాలండి మొబైల్లో మీకు చాలా ఉన్నాయి రీల్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి అలాంటివి చూసుకోవాలి తప్పితే సినిమాలను మొబైల్లో చూడటం ఏంటండి బాబు నిర్మాతలోకి ఇది ఇప్పుడు పుష్ప సినిమా రాబోతుంది కంగువా సినిమా రాబోతుంది ఇప్పుడు ఆ సినిమాలు ముందు లీక్ అయిందని ఒక సన్నివేశం లీక్ అయిన నిర్మాతకి ఇబ్బందే కదా పుష్ప సినిమా ఐదో తారీఖు రాబోతుంది డిసెంబర్ ఐదు రాబోతుంది దాంట్లో ఒక సన్నివేశమో లేదా ఇంకోటో వస్తే థ్రిల్ ఏం ఫీల్ అవుతుంది జనాలకి అర్థమైపోతుంది కంటెంట్ అనేది ఒక్కోసారి ఆ సినిమా మొత్తం వస్తే ఆన్లైన్లో ఎంత లష్టం నిర్మాతకి దానికోసం వాళ్ళు తీసుకునే జాక్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళ ఎయిడ్ షూట్ నుంచి లీక్ అవ్వడం కానీ అసలు కెమెరా మొబైల్ టీములు కూడా అస్టేటర్లు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీములు కూడా మొబైల్ వేలు చేట్లా ఎందుకంటే షూట్ చేసుకుని పెట్టేస్తున్నారని చెప్పేసి లుక్స్ బయటకు వచ్చేస్తున్నాయని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు అంత పైరసీ అనేది కాపీ రేటు యాక్ట్ కింద వస్తుంది ఇది పైరసీ అనేది మరి దాన్ని ఉల్లంఘించడమే కదా ఇదంతా సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఈ పైరసీ పైన ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా సినిమా సినీ నిర్మాతలు కావచ్చు ఓటీటీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు తగు చర్యలు తీసుకోవాలి ఈ పైరసీని ఆపాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే